నియోజకవర్గం చాట్రాయ మండలం మంకొల్లు గ్రామంలోని తమ్మిలేరు రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల చేసిన మంత్రి కోలసు పార్థసారథి మండలంలోని మంకొల్లు, పోతనపల్లి, బొరుగుగూడెం గ్రామాలలోని ప్రజల సమస్యలను, జాలర్ల లైసెన్సులను, అసైన్మెంట్ భూముల ఆన్లైన్, త్రాగునీటి ఎద్దడి, శ్మశానానికి స్థలాల ఏర్పాటు, పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల ఏర్పాటు, విద్యుత్కు సంబంధించి మొదలగు సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే అంటే ఏం తెలియదులే, మనం ఏం చెప్తా దీన్ని చెప్పారా, నీకు తెలుసా, తెలిసి చెప్పావా, తెలియ చెప్పావా, వెరిఫై చేయండి. ఊర్లో ఇటువంటి భూముల్లో లేకుండా ఎట్లా ఉంటుంది? డెల్టా ఏరియా ఎటువంటిది అంటే అన్ని పట్ట భూములు ఉంటాయి ఎక్కువగా, ఇటువంటి చోట్ల చాలా ఉంటాయి కదా. ఎంతమంది ఇచ్చేసుకుంటున్నారు శ్మశానానికి కావాల్సి వచ్చినప్పుడు? చెప్పును ఇచ్చారు సార్, గతంలో చెంటున్నారు చెప్పును సార్, పట్టాలు కూడా ఇచ్చారు సార్, కొంతమంది కొన్ని ఇవ్వాలి సార్, ఇవ్వాల్సిన ఉంది సార్. అంటే ఇళ్ల స్థలాలు కావాల్సిన మూడు ఎకరాలు ఇచ్చారు, కొంచెం మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళని గట్టుపడి తీసుకెళ్ళారు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదు సార్. గంటిపాడలతో సహా 104 మంది, 7 ఎకరాలు ఎంత మందికి వస్తాయి? 7 ముప్పై 5 అంటే 7 3 2 10, 7 30 2 50 మందికి వస్తుంది. 104 మందికి ఇచ్చారు, అది మంచి భూమేనా? సౌకర్యంగా సౌకర్యంగా లిస్ట్ ఎవరైనా తీసుకుని ఇళ్ల స్థలాలు ఇంకెవరు కావాలి మీరు ఇంత ల్యాండ్ ఉండగా మళ్ళీ ఎక్కడ ఎందుకు ఇల్లు? మేము ఎప్పుడో కనుక్కున్నాం సార్, అంటే ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు టీఆర్పీ ల్యాండ్ లో మీకు ఇల్లు క్వార్టర్స్ అయి ఉన్నాయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి డిలాపిడ్ కండిషన్, ఇప్పుడు దాంట్లో ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీ ఆక్యుపైడ్, మనకేమైనా అభ్యంతరమా పట్టాలు ఇచ్చేస్తానికి? మీరేమో ఎక్వైర్ చేసి ఉంటారు కదండి ల్యాండ్? అయితే అది ప్రతి పట్టం మీద కూడా టీఆర్పీ ల్యాండ్ అని చెప్పేసి ఆ పట్ట ఎఫ్ఎంబి మీద మార్క్ చేసి ఉంటుంది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ నాగిరెడ్డిగూడలో కాలనీ ఇచ్చారు సార్, అదే టీఆర్పీ ల్యాండ్ కి కాలనీ ఇచ్చారు. మీకైతే యూజ్ లేదు, మీకైతే యూజ్ లేదు కదా. మీరు ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను కానీ దాన్ని మాకైతే అవసరం లేదు, ప్రాజెక్ట్ ఈస్ ఓవర్, దిస్ ల్యాండ్ కెన్ బి యూజ్ బై ది గవర్నమెంట్ అని చెప్పేసి ఇస్తే నేను గవర్నమెంట్ లో పెట్టించుకుని చూస్తాను. ఓకే అది నేను ప్రయత్నం చేస్తాను, కొద్దిగా రాసుకుని
సార్ ఈ లైసెన్స్ ఇక్కడ వల్ల వేసేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా ఇక్కడ లైసెన్స్ కావాలని అడిగారా? ఇంతకుముందు చింతలపూడి ఏఫ్ కింద లైసెన్స్ అంటే ఇంకా చింతలపూడి చెప్తే మీకు నూజుడు కనబడుతుందా? భూమి ఎక్కువ దేంట్లో ఉంది రిజర్వాయర్ మరి ఇటు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి లేకుండా ఎంతసేపు చింతలపూడి చింతలపూడి అంటారండి? ఆన్లైన్ చేసి ఇచ్చారా లైసెన్స్? ఎవరికి ఇచ్చారు? ఇవ్వలేదు అంటున్నారు కదా. ప్రస్తుతం ఫిషింగ్ హాల్ తీసుకుని మీరు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు లైసెన్స్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. ఓకే, ఈ బంకోళ్ళు ఈ పరిధిలో అంటే దీనికి ఏమంటారా జ్యూరిస్డిక్షన్? ఇంకోటి మరి తమిళనాడు అన్నారు పూర్తిగా ఇక్కడే ఉంది ఈ కాన్స్టిట్యూషన్. తమిళనాడు మాత్రం 70% మన దాంట్లో ఉంది. చంద్రపూడి ఎంత ఏరియా? బేసిన్ అంటే ఆ రిజర్వాయర్ ఏరియా, కాశ్మీర్ ఏరియా కాదు. బేసిన్ అంటే టోటల్ గా వస్తుంది కదా, బేసిన్ అంటే రివర్, ఇది మన పాండ్ సార్. పాండ్ మొత్తం చంద్రపూర్ ఉందా? అంటే మనకి ఆఫర్ అంటే మినిమం 70% 70% అట్ వస్తుంది, 30%. ఓకే, అది ఎన్ని ఎకరాలది? అది మాక్సిమం ఒక 700 to 800. 800 అంటే 30-40% అంటే 4 × 20 = 280 ఎకరాలు. ఓకే, దానికి దీనికి కలిపి మీరు 280 + 2000 = 2280 ఎకరాలు అంటే దాదాపు 1,000 హెక్టార్లు. 1,200 మందికి మీరు 100% మీరు వచ్చే నెల లోపల ఇవ్వకపోతే మళ్ళీ ఎవరన్నా నేను వచ్చినప్పుడు నాకు లైసెన్స్ ఇవ్వలేదంటే దీనికంటే ఎక్కువ ఉంటే సరే ఇవ్వద్దు, బట్ ఆ ఎక్స్టెంట్కి సరిపడిన మందికి ఇవ్వకపోతే మాత్రం యూ విల్ బి ఎంటర్ రెస్పాన్సిబుల్ అంటే మీరు ఓపెన్. ఓకే, ప్రతి సంవత్సరం ఎంతమందికి ఇస్తారు? నువ్వు రాసిన దాన్ని బట్టే నువ్వే అన్నావు హెక్టర్ ఒకటని, హెక్టర్ కు ఒకరికి ఇవ్వచ్చని అన్నావు. మరి 250 రూపాయలు 250 మందికి ఎట్లా ఆఫీసు? అంటే ఎవరు తెలుస్తున్నావు అంటే 250 మంది చేస్తే నా పోటీ ఎవరైనా చేసేసుకోవచ్చు అని ఉద్దేశం. చేపలు పెరుగుతాయి కదా దాంట్లో, 250+ మనం ఎంత మినిమం అనేది చేపలు వేస్తున్నారు దాంట్లో చేపలు పెరుగుతాయా లేదా? మరి పెరుగుతున్నప్పుడు ఫిషరీస్ ఆఫీసర్ గా చేపల సంపద పెంచాలి కదా, మీరు పెంచడానికి ఇవ్వకూడదా? మరి ఎవరికి ఇచ్చావా? నా బొడ్డుడికి ఇచ్చేసి ఉంటావు, లేకపోతే వేయకూడదు. ఎందుకుంటావు నువ్వు అతని ప్రపోజల్ పంపించాలిగా. ఇక్కడ 2000 ఎకరాల రిజర్వాయర్ ఉంది, దీంట్లో వేస్తే చాలా ఉపయోగం. రిజర్వాయర్స్ చాలా ఉన్నాయి, కేజ్ అని లేకపోతే రకరకాలుగా చేయొచ్చు కదా, డెవలప్ చేయొచ్చుగా. నూజీవి నియోజకవర్గంలో 25,000 ఎకరాల చెరువులు ఉన్నాయి తెలుసా? ఎప్పుడైనా దగ్గర రికార్డు ఉందా? లేదు. ఏంటి మొత్తం నియోజకవర్గం చెరువులతో సహా కాదు, కాదు ఇంకెక్కువ ఉంది, ఒకసారి చూసుకోండి మీరు కావాలంటే. ఎక్ట్రెస్ అయితే ఎంత? 2 × 2.5
నేను చెప్పేది 25,000 25,000 అంటే 10,000 ఎకరాల అని అర్థం. సో ఒకసారి తెలుసుకుని మీరు ఇమీడియట్గా చేపలు ఏ విధంగా పెంచాలి, సమ్ ఇట్స్ ఇన్కమ్, లేకపోతే యాక్షన్ పెట్టేయండి. మీరు రిజర్వాయర్ యాక్షన్ పెట్టండి. ఎవడో తీసుకుంటాడో ఆదాయం వస్తుంది, ఆదాయం ఈ చుట్టుపక్కల గ్రామాలకు పనిచేయండి. ఓకే, దీని మీద మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో నాకు చెప్పండి. దేవుడు మాన్యం భూమి నువ్వు నేను పంచుకుంటే అయిపోతుంది. సుప్రీం కోర్టు తీసుకెళ్లి చరణకాలు పెట్టి కొడతారు. దేవస్థానం దేవస్థానానికి దేవుని చూసేవాడుగా బిల్లు పండ్రెడ్డి గారు మీరు అన్ని చేసినట్టు చెప్తున్నారు కదా. అంటే ఆన్లైన్ ఎక్కడికిట్లా అసైన్మెంట్ అమ్ముకోవడానికి మీకు అధికారులు అడిగారు, నాకు మొన్న ఇచ్చారు. మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది సమస్య. ఇక్కడ ఒరిజినల్ పట్టదారులు ఉన్నాయా లేదా? ఒరిజినల్ పట్టదారులు మీ లిస్టులు తయారు చేయండి. పాస్బుక్ లో ఉన్నాయండి, పాస్బుక్ లు ఇచ్చారండి, ఇచ్చి పాస్బుక్ వచ్చాయండి. మేము ఆన్లైన్ చేయమని ఎన్నో సార్లు తిరిగామండి. ఆరు మాకు మసాద్ గారు, ఆరు అలీ సాహెబ్ గారు, అలీ సాహెబ్ గారు ఒకసారి కాదండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టారండి? 30 సంవత్సరాలు అయితే కష్టం వచ్చింది. విఆర్ఏ సార్, ఆయన విఆర్ఏ సార్. నేనేమో బసారెడ్డి గారికో చిట్టుబాబు గారికో లేదా రామచంద్ర గారి చేతిలో ఉంటాను నేను. ఇక వాళ్ళ చుట్టూ తిరగాలి, ఇదే చేసేది తప్పు కదా. ఆయన తెలుసుకోండి అన్ని. ఇక రోజు వాళ్ళు రాఘవరెడ్డి గారి దగ్గరకు వాసు దగ్గరకు పంపించాలి. అంతేనా? ఆధారాలు తీసుకుని వెళ్ళి మీరు ఎంఆర్ ఆఫీస్ లో కూర్చోండి. అది ఆన్లైన్ అయ్యే వరకు మీరు బయటికి రావకండి. ఆన్లైన్ అవ్వకపోతే అక్కడ ధర్నా చేయండి. ఓకే, అదే ధర్నా అంటే అక్కడ కూర్చోండి, కూర్చొని చేసి పంపిస్తారు. లేకపోతే మీ దగ్గర కాగితం తీసుకుని పలానా తారీఖు రండి అని చెప్పేసి ఒక రసీదు తీసుకోండి, రసీదు తీసుకుని రండి. ఓకే, మీరు అది చేస్తారు. తర్వాత గవర్నమెంట్ చెడు పేరు వచ్చేది చేయకూడదు. యూ టేక్ అప్లికేషన్, మీరు ఒక స్లిప్ మీద రాసేవాళ్ళు. మీ అప్లికేషన్ వచ్చింది, నేను ఒక వారం రోజుల్లోనో 4 రోజుల్లో ఆన్లైన్ ఎక్కిస్తానని చెప్పేసి చూపించండి. వారం రోజుల తర్వాత అతనికి అధికారం లేదనుకోండి, అంటే అతనికి ఆ కాగితాలు కరెక్ట్ కాదనుకోండి, రిజెక్ట్ చేయండి. మీకు నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీకు అప్పు లేదు కాబట్టి మంచి చెప్తాను. ఇంకా మీరు అక్కడ కూర్చోండి. ధర్నా అంటే మీరు మళ్ళీ గొడవ చేసి కూర్చోండి. 30 సంవత్సరాలు తప్ప మీది ఇంకేమున్నాయి?